నవ్యాంధ్ర రాజధాని అమరావతి డిజైనింగ్ కోసం తనను కన్సల్టెంట్ గా, డిజైనర్ గా, సూపర్వైజర్ గా నియమించారంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి స్పష్టం చేశారు. అమరావతి రూపశిల్పిగా రాజమౌళిని నియమించారంటూ కొద్ది రోజులుగా మీడియా కోడైకూస్తుంది. ఈ వ్యవహారంపై రాజకీయ నేతలు కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోపణలపై స్పందించిన రాజమౌళి తన ఫేస్బుక్ లో వివరణ ఇచ్చారు. నార్మన్ పోస్టర్స్ సంస్థ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినదని పేర్కొన్నారు. అమరావతిపై వారు సమర్పించిన డిజైన్స్ అద్భుతంగా ఉన్నాయని, ఆ డిజైన్స్ సీఎం చంద్రబాబుకు కూడా ఎంతగానో నచ్చాయన్నారు. అయితే రాష్ట్ర అసెంబ్లీ మరింత ప్రత్యేకంగా ఉండాలని సీఎం భావిస్తున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆలోచనలను విజన్ నార్మన్ పోస్టర్ ప్రతినిధులకు వివరించడమే తన పని అని క్లారిటీ ఇచ్చారు. చారిత్రాత్మక ప్రాజెక్ట్ రూపకల్పనలో తనకు వచ్చిన ఈ అవకాశాన్ని చిన్న సహాయంగానే భావిస్తానని చెప్పారు రాజమౌళి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.